నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం శ్రమిస్తానని అందరూ ఐక్యమత్యంగా ఉండే తమ హక్కులను సాధించుకోవాలని జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా మరణపల్లి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ నందు జిల్లా నాయి బ్రాహ్మణ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నాయి బ్రాహ్మణులు ఇప్పటికే ఎంతో వెనుకబడి ఉన్నారని రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. प्रति काफर मनुष्य जिला प्रति काफर व्यापार उदेश प्रति निजर्ग प्रति मंडल में पर्यटन वाल समस्या अंदर अद्यक्ष బాధ్యతలు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినాను. ముఖ్యంగా నాయ బ్రాహ్మణులకు ఉన్నటువంటి సమస్యలు గుళ్ళలో ఉద్యోగాలను ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పేసి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదే విధంగా కార్పొరేషన్ లో లోన్లు వస్తే లోన్లు కూడా ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మన నాయ బ్రాహ్మణ సమస్యలున్నటువంటి కార్పొరేట్ షాప్స్ చానా వచ్చిన సెలూన్స్ దీని దీటుగా ఎదుర్కొనే దానికి మేము ఒక ప్రణాళికను ఏర్పాటు చేసినాము. ఆ ప్రణాళిక ఏమంటే ఒక కార్పొరేట్ కంపెనీ వచ్చి ఒక 10 లక్షలతో షాప్ ఏర్పాటు చేస్తుంది. మా నాయ బ్రాహ్మణులు 10 లక్షలు పెట్టి షాప్ పెట్టారు కాబట్టి 10 మంది నాయ బ్రాహ్మణులు కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చి 10 మంది కలిసి ఒక షాప్ పెట్టి 10 లక్షల రూపాయలతో 10 మంది వర్కర్స్ పెట్టుకొని 10 సీట్లు వేసి పెద్దగా చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసినాము. కార్పొరేట్ కంపెనీకి ఫైట్ ఇవ్వాలంటే ఫండ్ కావాలో ఫండ్ కావాలంటే కార్పొరేషన్ వాళ్ళు 1 లక్ష 2 లక్షల బిల్లులు ఇస్తున్నారు. అట్లా కాకుండా 5 మంది కలిపి 5 రెండ్లు 10 లక్షలు ఇస్తే 5 మంది వర్కర్స్ లేకుండా వాళ్ళే సొంతంగా ఉండి ఆ కార్పొరేట్ దీటుగా ఈ షాప్ పెట్టి వాళ్ళు ఫైట్ ఇచ్చి మా జీవనోపాధిని బతికించుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. ఈ ప్రణాళికను ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి దీని మీద ప్రజల్లో అవగాహన కల్పించి వాళ్ళకి ఈ లోన్లు వచ్చి కార్పొరేట్ సిస్టమ్ ఎట్లుందో ఆ విధంగా షాపులు పెట్టి బడి స్కూళ్ళకి అయితే ఎట్లుందో నాడు నేడు ఉందో అదే విధంగా పాత షాపులకి కాకుండా కొంచెం పెద్ద షాపులు తీసుకొని వీళ్ళందరూ కూడా డెవలప్ చేయాలని అదే విధంగా కళాకారులకు ఇప్పుడు 10,000 రూపాయలు వచ్చి షాపు పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఇచ్చినారు. కళాకారులకు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వలేదు. మా పల్లెలో పనిచేసే వాళ్ళకి ఇవ్వలేదు. షాప్ ఉండి లేబర్ సర్టిఫికెట్ ఉండి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండి డోర్ నెంబర్ ఉండే వాళ్ళకి మాత్రమే 10,000 ఇచ్చింది. ఆ 10,000 కూడా షాప్ యజమానికి వచ్చింది. షాప్ లోపల పనిచేసే వర్కర్స్ రాలేదు కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలంతా ఒక మెమరాండం క్రియేట్ చేసి దీన్ని యానాదేయ గారి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్పేసి నాకు ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి ఈ బాధ్యతల మీద ఎక్కడ ఏం సమస్య వచ్చినా ముందరుండి దానికి ఫైట్ చేసి న్యాయం జరిగేదానికి నాయ బ్రాహ్మణ న్యాయం జరిగేదానికి 24 గంటలు 365 రోజులు నాకున్నటువంటి 2 సంవత్సరాల కార్యకాలం